హాయ్ వ్యూర్స్, ఎంత బాధాకరమంటే ఆల్రెడీ 1 ఇయర్ బ్యాకే వాళ్ళ నాన్న చనిపోయాడు హెల్త్ ఇష్యూస్ వల్ల. ఇక వాళ్ళమ్మే పెద్ద కొడుకుని చిన్న కొడుకుని సాగుతూ ఉంది. ఈ వేళ పెద్ద అబ్బాయి వచ్చేసి పోలీస్ ట్రైనింగ్లో ఉన్నాడట. చిన్న అబ్బాయి వచ్చేసి మళ్ళీ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశాడట. ఇక ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా అమ్మ, ఎగ్జామ్స్ అయిపోయినాయి నాకు ఫోన్ కొనేవు, ఇప్పుడు అంత డబ్బులు లేవురా, ఫోన్ కూడా మళ్ళీ ఏ ఫోను, కాస్ట్లీ ఫోన్, అది కూడా ఏది ఐఫోన్ కొనిస్తావా లేదా, నాకు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి నాకు ఫోన్ కొని, డబ్బులు లేవురా ఉన్నదాంతో హ్యాపీగా ఉందని వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటే, ఇక మొన్న May 30వ తారీఖున బయట షోడా దాకా వస్తాను, షాపు దాకా వెళ్తానని చెప్పేసి వెళ్ళేసి నియర్బై ఉన్నటువంటి ఒక డ్యామ్ ఏదైతే ఉందో, ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అందులో దూకి చనిపోయాడు. ఇదంతా జరిగింది ములుగు జిల్లా వాజేడు మండలానికి చెందినటువంటి ప్రగల్లపల్లి ప్రాంతానికి చెందినటువంటి సుశీల యొక్క కొడుకుకు సంబంధించి. ఆ కుర్రోడి పేరు సాయి లిఖిత్. ఈ సాయి లిఖిత్ మొన్నే రీసెంట్గా 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేశాడట. ఇక వెంకటాపురం మండలం పాలెం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అందులో వెళ్ళి దూకి చనిపోయాడు. సో ఈ వీడియో చూస్తున్న కూడా చాలామంది పిల్లలు ఉంటారు. నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, అరే అబ్బాయిలు అరే అమ్మాయిలు, వస్తువులు కాదమ్మ మనకు ముఖ్యం, మనుషులు ముఖ్యం అమ్మ, తల్లిదండ్రుల కన్నా ఇంకా గొప్పలు మనకి ఎవరు లేరమ్మా, వాళ్ళు సంపాదించేది మన కోసమే. అటువంటిది మనం ఏదైనా అడిగినప్పుడు అది మనకు అవసరమా కాదా అండ్ అది మనకి కొనే స్తోమత ఉందా లేదా చూసుకొని కదా వాళ్ళు ఇస్తారు. దయచేసి మీద ఆలోచించుకోండి. ఏ దిక్కుమాలిన ఫోన్లు వచ్చేసి అవసరం కోసం వాడుకునేవి, అవంతే ప్రెస్టేజ్ ఇష్యూ కాదమ్మా. మీ ఫ్రెండ్స్ని చూసో ఇంకేదో చూసి దయచేసి పులిని చూసి నొక్క వాతలు పెట్టుకునేట్టు చేయొద్దు. ఇప్పుడు ఆ తల్లికి ఎంత బాధ, భర్త చనిపోయాడు, ఇప్పుడు రెండో బిడ్డ చనిపోయాడు, ఎవరి కోసం బతకాలి ఇప్పుడు ఆ తల్లి పాపం, ఇంకా ఆ పెద్ద కొడుకు కోసం బతకాలి. అండ్ దేవుడు పుట్టించాడు కాబట్టి ఈ జన్మకు సార్థకత చేకూర్చే వరకు ఆమె బతుకుతూనే ఉంటుంది ఇంకా. కానీ చిన్న కొడుకు చనిపోయిన బాధ ఎంత దారుణంగా ఉంటుంది. అసలు ఆ పిల్లడు బయటికి వెళ్ళాడు రాలేదు కదా, ఈ ఏమన్నా అలిగాడు కదా, చుట్టాలింటికి వెళ్ళాడు అని అనుకున్నారట. కానీ ఆ డ్యామ్ దగ్గర 2 రోజుల తర్వాత శవం అవుతుంది, ఏదో తేలుతున్నట్టు ఉంటే ఏందని చెప్పి చూస్తే బాలుడిది. ఎవరమ్మా బాలుడు, ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు కదా మిస్సింగ్ అని చెప్పేసి అని చెక్ చేస్తే ఆ పిల్లడు మా పిల్లడు అయ్యని చెప్పేసి అలాంటి. అసలు ఏం జరిగింది ఏంటమ్మా అంటే ఐఫోన్ కొనిమ్మన్నాడు అయ్యా, డబ్బులు ఇప్పుడు వద్దురు అని ఉన్నాము, దాంతో ఇదిగో ఈ రకం చేశాడని చెప్పేసి క్షణికావేశం. దిక్కుమాలిన సీరియళ్ళు, దిక్కుమాలిన సినిమాలు అండ్ దిక్కుమాలిన కబుర్లు. నిజంగానే కొంతమంది పని బట్టలను కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, బస్సులు వెళ్ళేటప్పుడు ట్రైన్లు వెళ్ళేటప్పుడు సంథింగ్ చూస్తూ ఉంటాయి కదా. అరే బచ్చాగాళ్ళు ఏందేందో సుత్తి కబుర్లు, ఆ సందర్భం లేనటువంటి వాడి గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇంటి దగ్గర ఆడవాళ్ళు కానీ ఆ సీరియల్ అట్లా ఈ సీరియల్ అట్ట పనికి మన సుత్తి కబుర్లు చెప్పుకుంటారే పిల్లలు కూడా, ఆటోమేటిక్గా అదే అలవాటు అయిపోతూ ఉంది. ఆ మొబైల్ గేమ్లు అది ఎట్ట ఉంది, ఈ మొబైల్ గేమ్లు ఇది ఎట్ట ఉంది అని చెప్పేసి వాళ్ళు ఈ రకంగా అట్రాక్ట్ అయిపోతూ ఉన్నారు. పెద్దలు చేసే తప్పిదలే పిల్లల పాట ఇదిగో ఇట్లా తయారైపోతుంది. బట్ ఇక్కడ వీళ్ళమ్మ మాత్రం నిజంగా దేవతే, పిల్లల్ని బంగారంలో చూసుకుంటుంది, బంగారంలో చదివిస్తూ ఉంది. బట్ ఈ పిల్లడు ఇలా చేయడం చాలా చాలా బాధాకరం.